మా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి లడ్డు తయారు చేసామట, శనగపిండి లడ్డు. సో చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. ఇవాంటి వీడియోలో ఏంటంటే, మా జేజీ అంటే మా నాన్న వాళ్ళ అమ్మ, అలాగే పక్కన వాళ్ళ కూతురు నారాయణమ్మ, తల్లి కూతుర్లు కలిసి ఈరోజు శనగపిండితో లడ్డు తయారు చేస్తారన్నమాట. సో మా రాయలసీమలో నాగపంచమి రోజు ఎక్కువ బాగా చేసుకుంటాం మేము పిండి వంటలు. సో ఇప్పుడు ప్రస్తుతం మధ్య మధ్యలో కూడా బాగా చేసుకుంటున్నారు. ఈరోజు ఎంత అవసరం ఈరోజు కొన్ని అంటే వేరే చుట్టాలు వచ్చినారు కాబట్టి అవసరం కొద్దీ చేస్తున్నమాట. అందులో భాగంగానే ఈ వీడియో కూడా చేస్తున్నాను. సో అది ఎట్లా చేస్తారు, ఏంటి, ఏమేమి వేసుకుంటారు, వాళ్ళు ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి చెప్తారనమాట. చెప్పేసి ఏమేమి వేస్తారు. తవిడు అంటే ఎన్ని ఎన్ని కేజీలు వస్తుంది? పడికి కేజీన్నర చక్కెర, పిండి, శనగపిండి. కాదు, ఫస్ట్ దీంట్లోకి ఏమేమి వేసుకోవాలి? ఉండు ఉండు, సరిగా ఉండు. ఇంత మొదటి నుంచి చెప్పాలనా? కాదు, ఏమేమి వేస్తారు ఫస్ట్ దాంట్లో చెప్పు. ఏమేమి కావాలా లడ్డుకు? లడ్డుకా? చక్కెర, శనగపిండి, దాచా ముందమాడి పప్పు, ఏలకపూడలు. ఏలకపూడలు బుద్ధి బుద్ధి వేసుకోవచ్చు, అన్ని అయినా కానీ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లే కూడా వేసుకోవచ్చు. సరికి సరి చక్కెర ఎంత అయితే పిండి అంత. ఒక కేజీ చక్కెర తీసుకుంటే ఒక కేజీ పిండి. ఒక కేజీ పిండి అంటే మళ్ళా అవి మనం కొలుచుకోవాలి ఏదేదంతా. పిండి ఎక్కువ వస్తుంది, చక్కెర తక్కువ వస్తుంది కేజీల మొత్తం. అయితే ఇంటికి వచ్చి మనం ఏదంత కొలుచుకున్నా కానీ ఒకటి పిండి కొలుచుకొని ఒకటి చక్కెర కొలుచుకోవాలా. చక్కెర తక్కువ వచ్చేది కాబట్టి ఏ ఏ గిన్నెతో వేసుకున్నా చక్కెర ఎంత అయితే ఉంటుందో పిండి కూడా అంతే వేసుకోవాలా సరి సమానంగా. పిండి ఒక రవ్వ బాగా నిండా అట్లా కొలుచుకొని పోసుకోవాలా. సరి సరి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎంత తీసుకుంటే అంత ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటాం కదా, తర్వాత ఇంకా చక్కెరని పాకు పట్టుకోవాలి కదా కొలుచుకున్న తర్వాత. ముందు చక్కెర పాకు పట్టుకోవాలా, మళ్ళా కారాలు కాల్చుకుంటా చెక్కలు పోయాలా. ఈ పిండిని కారాలు కాల్చుకోవాలి కదా, ఉడకారాలు అట్లా కాల్చుకోవాలా. లేదా ఒకవేళ తెలనోళ్ళు అయితే అట్లా కాల్చుకునేది మేలు. ముందు కారాలు కాల్చి మళ్ళీ పోయాలంటే అది బాగా తెలాలా. తెలిసిన వాళ్ళు అయితే ముందు కారాలు కాల్చుకోవాలా. బాగా రొంత అనుగంటే కారాలు పడతాయి మనం కాల్చినవి, రొంత గట్టిగా అయితే మిగులుతాయి. ఇంకా మిగిలితే మిగిలి అయ్యి మళ్ళా మనం ఉప్పు కారం వేసుకుందాం అంటే ఉపాయం ఉంటే అట్ట చేసుకోవచ్చు. లేకుంటే చక్కెర ముందు పాకు పట్టి నేత పాకగా ఒకరు అట్లా సుక్కతిన నిలబడి నిలబడక ఈ కారాలు కాల్చి పోసుకుంటాయి. దేవి వేసినట్టు ఉరుకు మళ్ళీ పోసుకుంటాడు అలా. సరే, ఎట్లా చేస్తారే అని మళ్ళీ చెప్తాను. మళ్ళా సో ఫ్రెండ్స్, ఇది మేము వచ్చేసి ఒకటిన్నర కిలో చక్కెర, ఒకటిన్నర కిలో చక్కెరకి ఎన్ని గ్లాసులు చేసి పోయాల్సింది? 250 ml గ్లాస్, అది అర్ధ లీటర్. అర్ధ లీటర్ ఒకటిన్నర కిలో చక్కెరకి ఒక అర్ధ లీటరు పోసుకోవచ్చు అనమాట. లేదా మీరు అర్ధ కిలో చక్కెర వేసుకుంటే ఒక ఒక గ్లాస్ సరిపోతుంది వచ్చేసి ఒక 2 లీటరు. కదా అదో గ్లాస్ కాల్ లీటరే. సో కాల్ లీటర్ అంటే మేము రాయలసీమ కాల్ లీటర్ అంటాము. సో మిగిలిన వాళ్ళు 250 ml గుర్తుపెట్టుకోండి. 1/4 ఒక లీటర్లో, 1/4 ఒక అర్ధ కిలో, అర్ధ కిలో చక్కెరకు ఒక కాల్ లీటర్ పోసుకోవాలి. 3/4 kg అర్ధ కిలోకి ఒక కాల్ లీటర్ పోసుకోవాలన్నా 250 ml. సరిపోతుంది, ఎక్కువ పన్నా కానీ పర్వాలేదని చెప్పు. పాకనేది బాగా రావాలి అట్లా. పాక పట్టుకోవడం తెలియాలి. సో పాక ఎట్లా పట్టారు ఏంటి అంటే, మా అవ్వ కూతురు చెప్తా నారాయణమ్మ. చూడండి, మేము 1.5 kg చక్కెర అది మొత్తం కొలుచుకున్నామన్నమాట. 1.5 kg చక్కెర, 1/2 లీటర్ పైన నీళ్లు పోసింది అనమాట మా అవ్వ. అమ్మా ఇది అవ్వదేస్తుంది కానీ ఆడ కొడతావో పోయి. తర్వాత ఎట్లా పాకు పట్టడం ఏంటి అన్నది చూపిస్తా అనమాట. ఫ్రెండ్స్, మనం వేసుకున్న చక్కెర బాగా కరగబెట్టి ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. సో అట్లా కలిపితా కలిపితా ఉంటే మనకి కొద్దిసేపు కదా పాకం వస్తుంది. సో ఎంతసేపు పెట్టుకోవాలి, ఏంటి, ఎట్లా పాకం వస్తుందని చూపిస్తాను. అట్లే చేస్తూ ఉంటే సో కొంచెం మనం కలిపుకుంటా ఉంటే చూసుకోవాలన్నమాట. ఊరు కరగబెట్టుకోవాలి కొద్దిసేపు, మరీ ఎక్కువ అసలు. జస్ట్ చాలా మందికి ఏంటంటే పాకు పట్టుకునేది తెలియాల, చాలా మంది గట్టి పాకు పట్టుకుంటే లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. కాల్చినట్టు దానికి పాకం పట్టుకోదు. గట్టిగా పాకు పట్టుకుంటే సొగమే పట్టేది, దాంట్లో మనం కాల్చుకుని పిండిలో సొగమే పట్టేది. పతలాగా పట్టుకోవాలి కదా, అట్లా తిప్పకుండా ఉండొచ్చు. పిండి కలుపుదా? కలుపు. సో అట్లా కొంచెం పాకు వస్తాం కానీ, ఈ పక్క మనం శనగపిండి ఉంది కదా, శనగపిండి కూడా కొంచెం కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే కారాలు తయారు చేసుకోవాలి.
అంటే మిక్సర్ లాగా ఉత్త ఒట్టి మిక్సర్ ఉప్పు వేసుకోవాలి కదా చేద్దాం లడ్డు కదా సారీ సారీ నేను మిక్సర్ మీద అలవాటు పోయి ఉప్పు అన్నాను ఏమనుకోకండి లడ్డు కాబట్టి దాంట్లో ఉప్పు పడలేదు ఉత్తది ఉత్త శనగపిండే కలుపుకోవాలన్నమాట సో అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఓ పక్క పాక అవుతా ఉంది రెండో పక్క మా జేజి ఎట్లా ఎన్ని పోసుకోవాలి ఏంటి అని చెప్తాది సోడా పొడి ఉంటే వేసుకోవచ్చు సో శనగపిండి కలుపుకొని సోడా సోలా పొడి మీకు ఉంటే కదా సోలా పొడి కూడా వేసుకోవచ్చు సో ఒకసారి మా జేజీ శనగపిండి కలుపుతా ఉంది అనమాట జేజీ అంటే మేము నాన్న వాళ్ళ అమ్మని జేజీ అంటాము సో ఎంత జేజీ 1.5 కేజీ కదా ఏంది శనగపిండి శనగపిండి నీళ్ళు ఎట్లా పోసుకోవాలి ఎట్లా తడుపుకోవాలా ఇది ఎన్ని నీళ్ళు పోసుకోవాలి అట్లకి ఇప్పుడు చూపిస్తాం కదా నీళ్ళు ఎన్నైనా పోసుకొని పిండి కలిపి నాకు చూపిస్తాము పిండి కొంచెం గట్టిగా ఉండాలి కదా కారాలకు మీరు బుడ్డ మిక్సర్ చేసుకుంటాం కదా సో అట్లా కారాలకు బుడ్డ మిక్సర్ చేసుకునేట్టే నన్ను బుడ్డ మిక్సర్ చేసుకున్నట్టు కొంచెం ఉంటలే ఉంట కట్టుకోకుండా బాగా అరిసే వేసి ఎలుపు గిన్నెలు పోసుకొని మనం బజ్జీలకు ఎట్లా కలుపుకుంటాము అట్లా అట్లా సేమ్ ఓ సైడ్ శనగపిండి ఒక్కరే ఉన్న వాళ్ళు అయితే ముందు శనగపిండి కలిపి పెట్టుకోవచ్చు కదా చేసి ముందు కలిపి పెట్టుకోవచ్చు పాగు పెట్టు పట్టుకున్నాక పెన్నె పెట్టుకోవచ్చు ముందని పెట్టిన కానీ మనకు ఇద్దరు ఉన్నారు కాబట్టి తల్లి కూతురులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక సైడ్ పాక పడుతున్నారు ఒక సైడ్ శనగపిండి ఒకరే చేసుకోవచ్చు ఏం పిండి పిసికి పెట్టుకొని పాక పట్టి ఇంకా పోయిన పెన్నె పెట్టుకోవచ్చు ఒకరున్న వాళ్ళు ముందు పిండి బాగా మెత్తగా పిసికి పెట్టి అయితేనే మీరు బజ్జీలకు కలుపుకుంటారు కదా సేమ్ అంతేగా చేసి బజ్జీలకు కలుపుకునేట్టే బజ్జీలకు అంటే ఇంకొక రోజు బజ్జీలకు అయితే కొంచెం గట్టి కలుపుకుంటారు కారాలు అంటే బజ్జీ బజ్జీల మాదిరి అయినా సరిపోతుంది ఇద్దో ఇద్దరు ఇప్పుడు చూపిస్తాం ఇంకా ఇది ఇది ఇస్తాను కొద్దిగా నీళ్ళ లాగా ఉండాలి కదా కొంచెం నీళ్ళ మరీ గట్టిగా ఉండదు కదా ఇదిగో ఇదిగో ఇంకా ఇంతే నన్ను ఇంతే సూపు చెప్పు నేను అనడం కాదు నువ్వు చెప్పాలా ఇదో చెప్తాను కాబట్టి సోడా పొడి వేసుకోవాలి ఒక రవ్వ పొంగల్ సోడా పొడి వేసుకోవచ్చా పొంగాలంటే కొద్దిగా వంట సోడా ఉంటే కదా మీ ఇంట్లో కొంచెం కారం బాగా పొంగాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇంత మట్టుకే ఇంకా అవునులే సో అది ఒక సైడ్ కలిపి పెట్టేసుకోవాలా అది పక్కన పెట్టేసుకుంటే ఈ పక్క మళ్ళీ మీరు పాకు సపరేట్గా కారాలు పాకు పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇక తట్టలో కొన్ని నీళ్లు పోసుకొని నీళ్ళలో వేసుకొని మన చేతితో అట్లా ఉంటే వస్తే మన చేతికి అట్లా అందాలన్నమాట అట్లా పడాలి అట్లా తీగ వస్తా ఉంటది తీగ వచ్చినప్పుడు మనకు అవుతున్నట్టు లెక్క అన్నమాట వచ్చింది కదా చూసరా మనం తట్టలో కొన్ని నీళ్ళు పోసుకొని అది చూసుకుంటా ఉండాలి అది అది సో కొద్దిగా తీగ అలా గట్టి తీగ గట్టి తీగ వస్తే అయిపోయి ఏలంబడి అట్లా గట్టిగా అయితే అయిపోయి ఆపేసుకోవాలి సో ఇప్పుడు పాకం మనము సిద్ధం అయిపోయింది చూడండి మనము కలుపుకుంటా ఉంటే జస్ట్ మాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ద్రాక్ష వంటకు కొంచెం అట్లే నూనెలో వేయించుకోవచ్చు లేదా ఎవరైనా ఉండాలి చిన్న చిన్న పెనంలో కూడా వేయించుకోవచ్చు కొంచెం నూనె చిన్న దాంట్లో వేయించుకోవచ్చు ఆల్రెడీ ఆయిల్ ఉంటాయి కదా మా చేసి అట్లే సిబ్బులోనే వేయించేసింది వాళ్ళు పాత్రం వాళ్ళు కాబట్టి సో మనం ఇప్పుడు ఇట్లా ఆయిల్ మనకు తగినట్లుగా మన దానికి తగినట్టుగా అట్లా నూనె పోసుకొని బయట మీకు గ్యాస్ ఉంటే గ్యాస్ వేసుకోవచ్చు మాకు బయట కట్టలిపోయింది కాబట్టి కట్టలిపోయి వేసుకున్నాం కారాలు కాల్చుకోవాలన్నమాట సో కారాలు ఎట్లా చేసుకోవచ్చు సిబ్బి ఉంది కదా అట్లా ఏదైనా బొక్కలు దున్నా మెల్లగా అట్లా చేసుకోవచ్చు లేదంటే మేము సపరేట్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఒక సిబ్బి ఉందన్నమాట తయారు చేయించుకున్నాము సపరేట్గా లేదంటే ఇట్లాంటిది అందరు పూరీలు కలిసి అందరు ఇళ్ళల్లో ఉంటుంది సో ఇట్లాంటి దాంట్లో ఐస్ కొంచెం కొంచెంగా అయినా కారాలు చేసుకోవచ్చు లేదంటే అట్లా పెద్ద సిబ్బి ఉంది కదా సరిపోతుంది దుద్దుతా సో అట్లా మనం ఎక్కువ మంచిగా శనగపిండి ఆల్రెడీ ఇట్లా తయారు చేసుకుంది కదా సో అది తయారు చేసుకొని ఇట్లా సిబ్బిలో వేసుకొని బుడ్డకారాలు కాల్చుకోవాలన్నమాట లడ్డుకి బాగా బుడ్డలు బుడ్డలు వస్తుంది శనగపిండి మేము కొనకొచ్చినది కాదనమాట పండినది కాబట్టి బాగా వస్తుంది తిప్పు తిప్పు మరీ ఎక్కువ మంట పెట్టుకోండి మాడిపోతాయి కారాలు కొంచెం సన్న మంటలోనే చేసుకోవాలి
అట్లా బుడ్డకారాలు మనం పాకు పట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఎక్కువసేపు అవ్వకుండా, లేకపోతే మళ్ళీ పాకు చల్లారిపోతుంది. ఇవి వచ్చే కాలేటి కాలేటి కాబట్టి బాగానే ఉంటుంది. మరీ ఎర్ర కాల్చొద్దు, చూడండి కొంచెమే జస్ట్ వేసిన ఒక్కరవ ఎర్రగా అయితే దీన్ని తీసేసుకోవాలి. ఎర్రగేం కావద్దు, లడ్డు బాగుండదు. ఎర్రగైతే గట్టి కాలుతాయి, లడ్డు అనేది గట్టిగా అయిపోతాయి కదా, ఇది గబగబా చేసుకోవాలి. గట్టి కాలినట్టు ఏం తాగుతాయి, పాక అనేది తాగదు. మరీ కాలు అనేది గట్టిగా అయిపోతే పాకు తాగదు. సో ఊరికి అట్లా వేసి కొంచెం మర్చిపోతు కదా, పొంగక్కుంటే కొంచెం సోలా పొడి పొంగుతోండా పొంగ, లేకపోతే అవసరం లేదు. మర్చిపోయినా ఎప్పుడు అసలు వేయకుండా పర్వాలేదు. వాళ్ళు అమ్ముకోనికి నీకు ఎప్పుడో ఎప్పుడో భూమి రుద్దిందని భూమిని బొక్కాల రుద్ద, మనం వల్ల చేసుకోలేదా భూమి మీద రుద్దేది, మనం ఎన్ని మాట చేయలేస్తారు. కార్యాలు పొంగొద్దు, పొంగకుంటే తబకలు అయిపోవు. గాయలేదంత ఇద్దరు తల్లి కూతుర్లు లడ్డు చేస్తున్నాడు. సో మా అవ్వ ఇంకా బాగా చేస్తుంది, సో చిన్నప్పుడు అంతా బాగా చేస్తాడా. మీరు ముందు పాతకాలంలో బాగా చేస్తాడా చేసి? పాతకాలమా కొత్త కాలమా? మా పిన్నిళ్ళైనా చేస్తాను, మేము అయ్యాకు చేస్తాంట. అయ్యాలకు లడ్డు లేవురువే, లడ్డు మాకు పిల్లలకి అప్పుడు చెప్తారా నాగేసు అయ్యా ఎప్పుడు అయినాడో ఒక నాడు చేసుకుంటా అంటారు, ఎప్పుడు చేసుకుంటారో పెద్దోళ్ళప్పుడు. మేము పెళ్ళి ఎత్తగాళ్ళ పోయినాక నేర్చుకున్నాము. ముందులే ముందు ఎవరు నేర్పించిన మీకు? మిగతా నేర్పించిందా నువ్వే నేర్చుకున్నా? లడ్డు బొమ్మ, సాయిబు బొమ్మ. నాకు ఉంటుండగా లడ్డు బొమ్మ ఎప్పుడు అంతా లడ్డు బొమ్మలు లడ్డు బొమ్మలు లడ్డు బొమ్మ అని తడకపోతారు. అందరు లడ్డు చేయాలంటే భూమిని కలిపోతాండి కదా. నేనంతా ఎక్కడా లేన, నేను అన్ని ముస్లింస్ ఉండేవాళ్ళనమాట. వాళ్ళు పండగలకి ఏ తిరునాళ్ళు వచ్చినా బెండ్లు బతాసులు లడ్డు అన్ని చేసుకుపోయాలన్నమాట. లడ్డు చేసేవాళ్ళు ముస్లిం భూమనే పిలుచుకోవాలన్నమాట. ఇంకా ఊరితో చేయించుకో లడ్డు, ఎవరికి రాదు వచ్చినా కూడా చెడగొడతారు, భూమ చెడిపోయినా కూడా దాన్ని ఎట్ట కూడా తిప్పకొచ్చారు అనేది అందరూ ఆమెనే పిలుచుకునేవాళ్ళు ఊరందరికీ. భూమికి లెక్క ఇచ్చండి చేసి ఏమన్నా ఏమో లెక్కలే గిక్కలేదు, లెక్కలే ఊరికి చేపించే పోతాంటే ఏదో చేసినట్టు చేతులు వెళ్ళి ఒక్క అక్కడిస్తాంటే బొమ్మకు మా ఇంట్లో అంగడి కదా. మీ దగ్గర అట్లా సిబ్బి ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మనం పూరీలు కాల్చే బొక్కలు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కాల్చుకోవచ్చు. లేని వాళ్ళు పూరీలు కాల్చేది ఏంటి నాగేసు? అట్లే చిన్నది దాని దగ్గర ఉంది కదా పూరీలు కాల్చే బొక్క, అట్లా చిన్నది అంటే లేని వాళ్ళు ఇంకా అది కష్టం కదా, యాటిని తీసుకొచ్చారు అదే పనికి దీనికోసం. సో అట్లా దాంట్లో ఆ బొక్కలు దాంట్లో కూడా తిప్పుకోవచ్చు మెల్లగా. కట్టెలు ఉంటుంది, ఇది ఉంటుంది. ఎక్కువ ఎక్కువ మొత్తాలు చేసుకునే వాళ్ళు కష్టం, అది కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళు సరిపోతుంది అట్లా తిప్పేదాంతోనే. షా షా మీరు వాళ్ళు, మీరు వాళ్ళు అని చెప్పు. ఇక ఈ మూసి పెట్టి నాగేసాడా? మీ కాలంలో పెళ్ళిళ్ళకి లడ్డు పెడతాండ్రా? పెడతాన్నారు పెడతాన్నారు. పొడి లడ్డు అప్పుడు ఇవి కదా ఉంటలే, కాదు పాయసం కదా ఎక్కువ అన్ని చెప్తాను. ముందే తీసేస్తుంది అన్నమాట. కొద్దిగా కొంచెం ఎర్రగా కావాలి, మరి ఎర్రగా అయితే గట్టి కాకుండా కొంచెం ఎర్రగా కావాలి. మనము పాకం పెట్టి పెట్టినా కదా, సో పాకం పెట్టి పెట్టిన మూత పెట్టండి, ఎందుకంటే మూత చల్లారితే గట్టిగా అవుతుంది. పాకం పెట్టగానే మీరు దానిపైన ప్లేట్ మూస్తే ఒక 10 నిమిషాలు ఉన్నా అట్లే హీట్ లో ఉంటుంది అది. సో ఇట్లా హీట్ అయిన తర్వాత కారాలు వచ్చే పోతుంది. సో మీరు తయారు చేసిన సప్పకారాలు ఉంటాయి కదా, ఆ సప్పకారాలు దాంట్లో పోయాలన్నమాట. పోయి చేసి పోతా ఒకరు ఉండ ఒకరు పోచ్చా అంటే ఒకరు తిప్పుతూ ఉండదు అట్లే తిప్పుతుంది. అట్లా తిప్పు హీట్ హీట్ మీద అంటే ఒకవేళ అంత గట్టిగా తిన్నా కూడా పాకం హీట్ కారాలు వచ్చే కరుగుతుంది అనమాట పాకం.
పాకం ఎప్పటికీ గట్టిగా పట్టుకోదు, గట్టిగా పట్టుకుంటే అది చక్కెర చక్కెర అయిపోయి లడ్డు అంతా గట్టిగా అయిపోతుంది గుంట కాదు. మళ్ళీ పొడి పొడి లడ్డు పిసుకొని తినాలి. పాకము కొంచెం ఎప్పటికీ కదరే లూజు లూజుగా ఉండాలి పాకం. అట్లా గట్టి కాకూడదు, అట్లా హీట్ హీట్ మీద కాయలు వచ్చేస్తుంది, మూసిపెట్టు బాగా అత్తుకుంటుంది. ఎప్పటికప్పుడు మూసిపెట్టుకుని హీట్ తగ్గకూడదు అనమాట. హీట్ తగ్గితే చక్కెర చక్కెర అయిపోతుంది అది. ఒక సైడ్ కొన్ని కొన్ని అయితేనే దంట పోసుకోవడం, మళ్ళీ మళ్ళీ తీసినట్టు పోసేది, అయినట్టు అయినట్టు దీంట్లో వేసుకోవాలి. లాస్ట్ అయిపోయేంత వరకు పోసేది మొత్తం. ఒకవేళ గట్టిగా అయితే కూడా పాకు ఆ కాలేటి కాలేటి కారాలు వస్తుంటే అవి బాగా కరుగుతాను పాకు. ఎవరైనా చెడగొట్టుకుంటే ఎట్లా చేసి గట్టిగా పాకు పట్టుకుని ఏమన్నా ట్రిక్ ఉందా? ఏంటి అంత గట్టిగా పాకు పడితే కారాలు పట్టవు, రెండు పడతాయి అనుకో. అట్లా కారాలు తక్కువ పడతాయి, ఇంకా ఏముండదు. ఒకవేళ అట్లా ఎవరైనా చెడగొట్టుకుని ముదురు పాకు పట్టినప్పుడు కారాలు కొన్ని తక్కువ పడతాయి. మిగిలిన పిండిని మీరు బుడ్డ కారాలు చేసుకుని ఉప్పు కారం వేసుకుంటే మీరు మామూలు కారాలుగా తినచ్చు. శనగకాయ పప్పులు అదే మన గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా పల్లీలు, సో అవి కొద్దిగా వేసుకొని ఉప్పు కారం వేసుకొని దానిలో తినేయచ్చు. మామూలు కారాలు మళ్ళీ కూడా తినేయచ్చు అనమాట. అవి కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే ఒకవేళ చెడిపోయి పాకు ఏమైనా చెడగొట్టుకుంటే ఏంటి చదా చెడగొట్టుకునేది నన్ను పిలుచుకుంటారు ఎవరన్నా? ఏమో నిన్ను చూసి చేచ్చా చాలా నీ పే మీ పేనీలు చూసి దండిగా మంది చేసుకున్నారు, చాలా మంది చేసుకున్నారు పేనీలు. ఒక ఆయన ఫోన్ చేసి ఆఫీస్కి పోయింటే ఆఫీస్కి అయితే పోయింటే చాలా బాగుండని మొత్తం వాళ్ళే తిన్నారంట. మళ్ళా మరుసు మళ్ళీ అదే పని చేసుకుని పోయి తీసుకుని. సో పేనీలు చాలా చే పడతాయి. కాజాలు చేస్తావా? అయ్యలేదు మైదా పని తిన్న వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చా? మైదాపండి తిన్న వాళ్ళు పేనీలు తేలి అది ఐదులే నాగేసు ఐసు ఐసు ఉంటానులే తెలుసు ఐసు ఐసు తిన్నట్టు ఐదు. ఓకే ఓకే అట్లా మీరు అయినట్టు అయినట్టు దాంట్లో పోసుకొని పేస్తూ ఉంటే అవి అంటే ఆ పాక అనేది గడ్డగట్టకోకుండా కరుగుతూ ఉంటుంది. రెండు కారాలు కూడా బాగా పీల్చుకుంటాయి అనమాట ఆ పాకం. మూతది కయ్యా కూతురు అనమాట ఇద్దరు. సో అట్లా సో దాంట్లోనే మనం మనం వేసుకున్న గోడంబి ద్రాక్ష వేయించుకునే ఉంటాయి కదా, సో అట్లే కలుపుకోవచ్చు అంతా. కొంతమంది బాగా కనపరావాలని అంత అయిపోయినాక దండిగా వేసుకుంటారు. మన వీళ్ళని బట్టి మా పల్లెల్లో అంత దొరకవు, అంత డబ్బులు సినిమా లేదు కాబట్టి అన్ని దండిగా ఏమో. మీరు కావాలంటే చాలా ఎక్కువ వేసుకోవచ్చు, ద్రాక్ష ముంతరమా పప్పు యాలకలు యాలకలు కూడా వేసుకోవచ్చు కదా కొన్ని. యాలక బుడ్డలు కూడా వేసుకోవచ్చు బాగా పొంగుతుంటాయి. వేసుకోవచ్చు అంటే పాకు బాగా తాగే వరకు మనం కలబెట్టుకుంటా ఉండాలన్నమాట బాగా. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ అంతే అంత అయిపోయేంత వరకు మళ్ళీ మీకు లెంత్ అవుతుంది వీడియో. సో అంతవరకు చాలు, నేను మళ్ళీ ఇది ఆరిన తర్వాత ఉంటగట్టేటప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా ఉంటగట్టేటప్పుడు చూపిస్తానని చెప్పు. సో ఫ్రెండ్స్ ఇట్లా మనం అంతా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఒకవేళ నెయ్యి ఉంటే కదా కొంచెం బాగా స్మెల్ రావడం కోసం నెయ్యి వేసుకోవచ్చు. మనకు అట్లా గట్టి గట్టిగా అవుతుంది, మరీ గట్టిగా అంటే జోరు జోరుగా ఉంటే కొద్ది కొద్దిసేపు పెట్టుకోవచ్చు, లేదు అట్లా ఉంటకి అవుతుంది అంటే ఇనా మీరు వెంటనే ఉంట కట్టుకోవచ్చు. మాది ఇప్పుడు ఎంటనే అయ్యింది, మాది కొంచెం ఎక్కువ వేసినాం కాబట్టి కారాలు కొంచెం ఎంటనే ఉంటాయింది నెయ్యి వేసేసి. సో ఉంటే కదా మాకు మాకు ఇంట్లో ఇంట్లో నెయ్యే కాబట్టి మేము ఎంత వేసుకుంటాం, లేని వాళ్ళు కొనకొచ్చి కొంచెం వేసుకోకపోతే స్మెల్ బాగా వస్తుంది లడ్డు. అడ్డం అమ్మాయి అడ్డం ఉండవు కాదు. ఫ్రెండ్స్ ఇట్లా అందరూ అంటే కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చే సైజులో మీరు తినేదాన్ని బట్టి మీరు ఉంటలు కట్టుకోవచ్చు అనమాట. సో బాగా స్మెల్ రావాలి కొంచెం ఉంటే ఉండేవాళ్ళు ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే కొంచెం బాగా వాసన వస్తుంది, లడ్డు కూడా చాలా బాగుంటుంది. కొంతమంది యాలక బుడ్డలు కూడా వేసుకోవచ్చు లేకుండా అట్లా మీకు సైజుని బట్టి మీరు వంట చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మా దగ్గర చాలా మంది ఉంటారు కాబట్టి నీట్గా కనిపిస్తాయి అన్నమాట.
అంటే మీకు ఎంత అయితే తినగలరో దాని సైజుని బట్టి మీరు ఉంట కట్టుకోవచ్చు. కొంతమంది బాగా ఉన్న వాళ్ళు ద్రాక్ష ముంతమంది ఒప్పది గోడంబి ద్రాక్ష అంటారు కదా, సో వాటిని ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ప్రతి లడ్డుకు రెండు మూడు కూడా వేస్తారు, ఒక్క వచ్చేలాగా చేస్తారు అన్నమాట ద్రాక్ష గోడంబి. సో అట్లా వీళ్ళని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు, అంటే కొంచెం టేస్ట్ కానీ కనిపించడం కోసం అందం కోసం అట్లా వేస్తూ ఉంటారు. మా జేజే వాళ్ళ బిడ్డ కలిసి మధ్యలో మా ఎత్త కూడా జాయిన్ అయింది. మా ఎత్తను కూడా చాలా ఈ మధ్య చాలా రోజులు చూడలేదు కదా, సో మా ఎత్త కూడా చేస్తుంది. ముసలి పట్టినారా నువ్వు పట్టినావా? ఇట్లా చేసుకుంటే మనం కూడా బాగుంటుంది. అప్పటి కాలంలో వాళ్ళు చేసుకొని తిన్నట్లు మనం కూడా చేసుకోవాలి. రుచిగా రుచిగా కట్టెల మీద చేసిన లడ్డు కట్టెల మీద చేస్తే బాగుంటాయి, మామూలుగా అయితే బాగుండవు. సరే ఫ్రెండ్స్, మొత్తం లడ్లన్నీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం చూపిస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి లడ్డు తయారు చేసినమాట, శనగపిండి లడ్డు. సో చాలా బాగుంటుంది. ఎవరన్నా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమున్నా కింద కామెంట్లో కామెంట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీరు ఎంత పిండి అయితే అంత చక్కెర వేసుకోవాలి. దాంతోపాటు మీరు ఉన్నవాళ్ళుంటే దాంట్లో గోడంబి ద్రాక్ష అంటే ద్రాక్ష ముంతడి ఉంటుంది కదా, సో అది వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు కారాలు కాల్చుకొని పక్కన పెట్టుకొని పాకు పెట్టుకోవచ్చు, లేదా పాకు పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని తర్వాత కారాలు స్టార్ట్ చేసి హీట్ హీట్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే పాకు మాత్రం ముదరబెట్టుకోవద్దు, చాలా లేతగా పట్టుకోండి. ఎందుకంటే ముదిరిపోతే ఆ లడ్డు గట్టిగా అయిపోయి తెల్లగా అయిపోతుంది, మళ్ళీ తినలేరన్నమాట. ఎప్పటికైనా సరే కొంచెం లేతగా పాకు పట్టుకొని మీరు పక్కన కారాలు కాల్చుకొని దీంట్లో వేసుకొని మరీ అంటే ఎక్కువ లూజ్ లూజ్గా అంటే ఒక 5-6 గంటలు పక్కన పెట్టండి. ఉంట కట్టాల్సిన పనిలే, గట్టిగైతే వెంటనే ఉంట కట్టచ్చు, లేదు అంటే అట్లే ఒక 4-5 గంటలు పెట్టుకొని తర్వాత మీరు ఉంట కట్టుకోవచ్చు. కదా కొంచెం కట్టుకోవాలి, వెంటనే అయితే అట్లే కట్టుకోవచ్చు, లేదంటే కదా మీరు కొంచెం ఆగానే కట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంకా మేము అంటే యాక్చువల్లీ ఇది వంట కోసం తీసింది కాదు, కేవలం ఊరికే చూపించాలి అప్పటి వాళ్ళు అట్లా అని చెప్పేసి దాంట్లో భాగంగా తీసింది అనమాట. మీకు ఏమైనా తప్పులు గిప్పులు ఉండి ఏమైనా చేస్తుంటే క్షమించండి, మేమే పెద్ద ఎడిటింగ్ పాడు చేయం. ముసలి వాళ్ళు ఎడిటింగ్ అంతా ఏమి ఉండదు పెద్దగా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ అయ్యి మంచి వీడియో తీసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.